గాయ్స్ ఇండియన్ రైల్వే సిస్టమ్ మన దేశంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పాలించే టైంలో నిర్మించిన ఈ రైల్వే సిస్టమ్ ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద రైల్వే సిస్టమ్. భారతదేశం అభివృద్ధి చెందడానికి రైల్వే సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. ఒక లోకల్ ట్రైన్స్ నుండి ప్రపంచంలోనే లగ్జూరియస్ ట్రైన్స్ అయిన మహారాజా ఎక్స్ప్రెస్ వరకు దేశంలో ప్రయాణించడానికి ఈ రైల్వే సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. గాయస్, ఇండియన్ రైల్వేకి ఎంత సంపాదన వస్తుందో తెలుసా? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసా? ఇంకా రైల్వే ఈ వచ్చిన డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెడుతుందో తెలుసా? ఈ వీడియోలో ఇండియన్ రైల్వే సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఫస్ట్ మన ఇండియన్ రైల్వే సిస్టమ్ ఎంత పెద్దదో తెలుసుకుందాం. అయితే ఈ 2023 సంవత్సరంలో ఇండియన్ రైల్వేకి బడ్జెట్ లో 2.4 లక్షల కోట్లు అలర్ట్ చేశారు. ఇప్పటి వరకు చేసిన రైల్వే బడ్జెట్ లో ఇదే అతిపెద్ద రైల్వే బడ్జెట్. ప్రతిరోజు 12 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం నుండి ప్రతిరోజు 16 కిలోమీటర్లు పెరగనుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ని కేవలం చెన్నైలోని ICF లోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం హర్యానాలోని సోనిపాలో, మహారాష్ట్రలోని లక్టర్లో, ఉత్తరప్రదేశ్లోని రెబరెల్లీలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. భారతదేశంలో కొన్ని ట్రైన్స్ ఎలక్ట్రిసిటీతో నడుస్తాయి, కొన్ని ట్రైన్స్ డీజిల్ తో నడుస్తాయి. అయితే కార్బన్ ని తగ్గించడానికి 2024లోగా ఇండియా రైల్వే సిస్టమ్ ట్రైన్స్ అన్నిటిని ఎలక్ట్రిసిటీతో నడిచే విధంగా తయారు చేయనున్నారు. దీనికోసం ఇండియన్ రైల్వే సిస్టమ్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ ఇంజన్ డీజిల్ ఇంజన్స్ కంటే చాలా బాగా నడుస్తాయి. ఒక స్టడీ ప్రకారం ఎలక్ట్రిక్ ట్రైన్స్ వస్తే దాదాపు సంవత్సరానికి 30,000 కోట్లు సేఫ్ అవుతాయి. గాయస్, ఎలక్ట్రిక్ ట్రైన్స్ మాత్రమే కాదు, ఇంకా హైడ్రోజన్ ట్రైన్స్ కూడా రానున్నాయి. ఇండియన్ రైల్వే రూట్స్ మొత్తంగా 68,000 కిలోమీటర్స్ కవర్ చేస్తాయి. ప్రతిరోజు దేశవ్యాప్తంగా 17,000 కంటే ఎక్కువ ట్రైన్స్ నడుస్తున్నాయి. ప్రతిరోజు ట్రైన్ లో ప్రయాణించే ప్యాసింజర్స్ 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్నారు. ఇంకా మన ఇండియన్ రైల్వేలో 12 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మన ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న దేశంగా 7వ స్థానంలో ఉంది. డిబ్రూగర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్లే వివేక ఎక్స్ప్రెస్ ఇండియాలో అతిపెద్ద లాంగ్ ట్రైన్ జర్నీ. ఈ వివేక్ ఎక్స్ప్రెస్ లో జర్నీ 9 రాష్ట్రాల మీద నుండి ప్రయాణం ఉంటుంది. 4,189 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. ఇంత దూరం ప్రయాణించడానికి ఈ ట్రైన్ కు 4 రోజుల సమయం పడుతుంది. అయితే ఇంత పెద్ద రైల్వే ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? గాయస్, ఇప్పుడు ఇండియన్ రైల్వే సిస్టమ్ డబ్బులు ఎలా సంపాదిస్తుందో తెలుసుకుందాం. మీరందరూ అనుకోవచ్చు, ట్రైన్ లో ప్రయాణించడానికి టికెట్ కొంటాం కదా, వాటి నుండి వాళ్ళకు డబ్బులు వస్తాయని అనుకుంటారు కదా. అయితే 2022 సంవత్సరంలో ప్యాసింజర్ టికెట్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తం 39,000 కోట్లు. ఇది చాలా ఎక్కువ అని మీరు అనుకుంటున్నారా? అయితే రైల్వేకి కేవలం ప్రయాణికుల టికెట్ నుండి మాత్రమే డబ్బులు రావు. రైల్వేకి ఎక్కువగా డబ్బులు ఎక్కడి నుండి వస్తాయో తెలుసా? మరి ఫ్రైట్ ఆపరేషన్స్. ఫ్రైట్ ఆపరేషన్ అంటే ట్రైన్ లో వస్తువుల్ని ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకెళ్లడం. 2022 సంవత్సరంలో ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇండియన్ రైల్వేకి 1,39,000 కోట్ల సంపాదన వచ్చింది. అంటే టికెట్ నుండి వచ్చిన సంపాదన కంటే 1,00,000 కోట్లు ఎక్కువగా అన్నమాట. ట్రైన్ లో వస్తువులు ఒక చోటు నుండి మరో చోటుకి తీసుకెళ్తారు. అయితే ఇంతే కాదు, చాలా మంది ప్రజలు కొరియర్, పార్సల్ ట్రైన్ లో పంపిస్తుంటారు. ఇంకా చాలా మంది లడక్ కి బైక్ పైన వెళ్తుంటారు. ఇలా వెళ్లే వాళ్ళు బైక్ ని ట్రైన్ లో పంపిస్తుంటారు. ఇండియన్ రైల్వే ట్రైన్ పార్సల్ సర్వీస్ ద్వారా దాదాపు 700 కోట్లు సంపాదిస్తుంది. గాయస్, ఇంకా రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ యాడ్స్ ని చూసారా? ఈ యాడ్స్ ని రైల్వే స్టేషన్ లో పెట్టడానికి యాడ్స్ వేసే వాళ్ళు రైల్వేకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇండియన్ రైల్వే దాదాపు 400 కోట్లు సంపాదిస్తుంది. ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు ప్యాసింజర్ తమకు నచ్చిన ఫుడ్ ని తింటుంటారు. చాలా మంది రైల్వే షాపుల్లో, హోటల్లో ఫుడ్ ని కొంటుంటారు కదా. అయితే క్యాటరింగ్ సర్వీస్ ద్వారా రైల్వేకి దాదాపు 2,000 కోట్లు సంపాదిస్తుంది. అయితే ఇండియన్ రైల్వే సిస్టమ్ దాదాపు 4,780 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇండియన్ రైల్వే గోవాలోనే 30% వరకు ల్యాండ్ ని కవర్ చేస్తుంది. ఈ ల్యాండ్ ని అమ్మడం ద్వారా లేదా లీజ్ కి ఇవ్వడం ద్వారా రైల్వే డబ్బులు సంపాదిస్తుంది. ఇండియన్ రైల్వే సిస్టమ్ ల్యాండ్ ని అమ్మడం ద్వారా దాదాపు 2,000 కోట్లు, ఇంకా ల్యాండ్ ని రెంట్ కి ఇవ్వడం ద్వారా దాదాపు 1,000 కోట్ల వరకు సంపాదించాయి. రైల్వేలో ప్యాసింజర్స్ లంచ్, డిన్నర్ కోసం ఫుడ్ ని ఆర్డర్ చేస్తారు. ఈ ప్యాంట్రీ సర్వీస్ ద్వారా రైల్వే సిస్టమ్ దాదాపు 2,200 కోట్లు సంపాదిస్తుంది. చాలా సార్లు ప్రైవేట్ కంపెనీస్ రైల్వేలో లోకోమోటివ్స్, వేగన్స్, కోచెస్ రెంట్ కు తీసుకుంటూ ఉంటారు. వీటి ద్వారా రైల్వే సిస్టమ్ దాదాపు 500 కోట్లు సంపాదిస్తుంది. మహారాజా ఎక్స్ప్రెస్ ఇది ఒక స్పెషల్ టూరిస్ట్ ట్రైన్. ఈ ట్రైన్ లో టికెట్ వాల్యూ దాదాపు లక్షల్లో ఉంటాయి. అలాగే ప్యాలెస్ ఆన్ వీల్స్, గోల్డెన్ చారిట్, డెక్కన్ ఒడిస్ ఆపరేట్ ఇలాంటి ట్రైన్స్ ద్వారా దాదాపు రైల్వే సిస్టమ్ కి 150 కోట్ల వరకు సంపాదిస్తుంది. ఇంకా సమ్మర్ లో స్పెషల్ ట్రైన్స్ ని ఆపరేట్ చేస్తారు। వీటి ద్వారా రైల్వేకి దాదాపు 900 కోట్ల వరకు సంపాదిస్తుంది। ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రజలు ట్రైన్ లో ప్రయాణించకున్నా కూడా రైల్వే డబ్బులు సంపాదించగలదు। అది ఎలాగనో తెలుసా మరి? కన్వీనియన్స్ ఫీజ్ ద్వారా। అయితే మీరు ఎప్పుడైనా టికెట్ బుక్ చేస్తే రైల్వే 20 నుండి 30 రూపీస్ వరకు కన్వీనియన్స్ ఫీ ని చార్జ్ చేస్తుంది। ఒకవేళ మీరు టికెట్ క్యాన్సిల్ చేస్తే కన్వీనియన్స్ ఫీ అనేది మీకు మళ్ళీ రాదు। అయితే ట్రావెల్ ఏజెంట్స్ చాలా టికెట్స్ బుక్ చేస్తూ ఉంటారు, లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ చేస్తూ ఉంటారు కూడా। ఇలా నష్టం జరగకుండా ఉండాలని క్యాన్సిలేషన్ ఛార్జ్ ని పెట్టారు। దీని ద్వారా రైల్వే సిస్టమ్ 1900 కోట్లు సంపాదించింది। గాయస్ ఒకసారి ఇక్కడ రికార్డ్స్ గమనిస్తే 2022 సంవత్సరంలో ఇండియన్ రైల్వే సిస్టమ్ రెవెన్యూ ఇలా ఉంది। ఇండియన్ రైల్వే కి టికెట్ ద్వారా వచ్చిన రెవెన్యూ కేవలం 26% మాత్రమే। ఈ రికార్డ్ చూస్తే మీకు ఏం అర్థమైంది? ఇండియన్ రైల్వే దగ్గర చాలా డబ్బులున్నాయని అనుకుంటున్నారా? కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది రెవెన్యూ మాత్రమే, లాభం కాదు। ఇండియన్ రైల్వే సిస్టమ్ రైల్వేస్ కూడా చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది। రైల్వేస్ ని అర్థం చేసుకోవాలంటే ఆపరేటింగ్ రేషియో గురించి తప్పకుండా తెలుసుకోవాలి। అంటే ఒక రూపాయి సంపాదించడానికి రైల్వే ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందో తెలుసా? అయితే మన ఇండియన్ రైల్వే ఆపరేటింగ్ రేషియో 2023లో 98.14%। అంటే దీని అర్థం ఏంటంటే ఒక రూపాయి సంపాదించడానికి ఇండియన్ రైల్వే సిస్టమ్ 98 పైసలు ఖర్చు చేయాల్సి ఉంటుంది। అయితే 2021లో ఆపరేటింగ్ రేషియో 107.39%। అంటే ఒక రూపాయి సంపాదించడానికి ₹1.07 ఖర్చు చేయాల్సి ఉంటుంది। అయితే కరోనా టైంలో చాలా మంది ఎంప్లాయీస్ ఇంటి వద్దనే ఉన్నారు, కానీ రైల్వే డిపార్ట్మెంట్ ఆ ఎంప్లాయీస్ కి శాలరీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్। అలా ఇండియన్ రైల్వే చాలా ఖర్చు చేసింది। మరి ఇంత ఎందుకు ఖర్చు చేసిందో తెలుసా? మీరు ఒకసారి బడ్జెట్ గనక గమనిస్తే రెండు విధాలుగా ఖర్చు ఉంటుంది, ఒకటి రెవెన్యూ ఎక్స్పెన్సివ్, రెండోది క్యాపిటల్ ఎక్స్పెన్సివ్। ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ బక్స్ లో ఒక కాఫీ ఆర్డర్ చేశారు, ₹300 ఖర్చు చేశారని అనుకుందాం। తర్వాత మీ దగ్గర డబ్బులు అయిపోయాయి। రెవెన్యూ ఎక్స్పెన్స్ అనేది రెగ్యులర్ ఫంక్షనింగ్ కోసం। ఒకవేళ మీరు ఒక కాఫీ మిషన్ కొంటే అది క్యాపిటల్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నారు కాబట్టి। అయితే అప్పుడు కాఫీ మెషిన్ అనేది మీ అసెట్। ఆ కాఫీ మెషిన్ ని మీరు ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు। అయితే ఆ కాఫీ మెషిన్ కి అయిన ఖర్చు తిరిగి సంపాదించాల్సి ఉంటుంది। ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రైల్వే సిస్టమ్ శాలరీ ఇవ్వడం కోసం 1,05,000 కోట్లు ఖర్చు చేసింది, ఇదే క్యాపిటల్ ఎక్స్పెన్స్। ఇంకా 62,000 కోట్లు పెన్షన్ కి ఖర్చు చేసింది, ఇది ప్యాసింజర్స్ నుండి వచ్చిన రెవెన్యూ కంటే ఎక్కువ, అంటే 1,27,000 కోట్లు। 2015 సంవత్సరంలో కమిటీ ఆన్ రీస్ట్రక్చరింగ్ రైల్వేస్ గమనించిన ప్రకారం ఈ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ। అయితే ప్రతి సంవత్సరం రైల్వే ఇన్కమ్ 6.3% పెరుగుతుంది, ఇంకా రైల్వేకి అయ్యే ఖర్చు 7.2% పెరుగుతుంది। అంటే రైల్వే సిస్టమ్ కి వచ్చే డబ్బు కంటే ఖర్చు అయ్యే డబ్బే ఎక్కువగా ఉంది। ఇది రైల్వే పరిస్థితి। ఇప్పట్లో రైల్వేకి వచ్చే ఇన్కమ్ ఇంకా అయ్యే ఖర్చు చూస్తే రైల్వే దగ్గర కేవలం 2,000 కోట్ల నుండి 3,000 కోట్లు మాత్రమే ఉన్నాయి। ఈ డబ్బుతో రైల్వే లైన్స్ నిర్మించడం, వందే భారత్ ట్రైన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం చాలా కష్టం। ఇందువల్ల రైల్వేకి వచ్చే ఇన్కమ్ ఒకటే కాదు, రైల్వేకి డబ్బుని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు। అయితే రైల్వేకి అయ్యే ఖర్చుని భరించడానికి మెయిన్ గా 3 విధాలుగా మనీ ప్రొవైడ్ చేస్తున్నారు। మొదటిది ఇంటర్నల్ రిసోర్సెస్, రెండోది బడ్జెటరీ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, మూడోది ఎక్స్ట్రా బడ్జెటరీ సపోర్ట్ ఫ్రమ్ ప్రైవేట్ కంపెనీస్ నుండి గవర్నమెంట్ బడ్జెట్ నుండి వచ్చే డబ్బు। అయితే ప్రైవేట్ కంపెనీస్ నుండి వచ్చే డబ్బు లేకుంటే రైల్వే నడవడం చాలా కష్టం అవుతుంది। గాయస్ ఇండియన్ రైల్వేకి అతిపెద్ద ఆపర్చునిటీ అదే DFC, డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్। అయితే ఇది ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్, ఇందులో ఫ్రీ ట్రైన్స్ కి వేరే రైల్వే ట్రాక్స్ తయారు చేయాల్సి ఉంటుంది। దీని ద్వారా ప్యాసింజర్ ట్రైన్స్, ఫ్రీ ట్రైన్స్ ఒకటే ట్రాక్ పైన వెళ్తాయి। ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ నుండి రైల్వేకి ఎక్కువ ఆదాయం వస్తుంది। ఈ DFC ని నిర్మిస్తే వస్తువుల్ని చాలా ఫాస్ట్ గా ట్రైన్ లో తీసుకెళ్లవచ్చు, దీంతో బిజినెస్ చేసుకునే వాళ్ళకి రైల్వేస్ ని ఉపయోగించుకునేటట్లు చేయవచ్చు। ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది। అయితే ఈ DFC అనేది ఎంత ఎక్కువ అయితే అంత ఈజీగా రైల్వే ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది। ఈ DFC అనేది ఇండియా ఆర్థికంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది। ఇప్పట్లో ఇండియాలో 70% వస్తువులు రోడ్ మార్గం ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి। ఇలా రోడ్ మార్గం ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా ట్రాఫిక్ చాలా అవుతుంది, వస్తువుల్ని తరలించడం కూడా లేట్ అవుతుంది। అయితే గూడ్స్ ని రైల్వేస్ ద్వారా, వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తే చాలా ఫాస్ట్ గా అవుతుంది। ఇంకా ప్యాసింజర్స్ కూడా ట్రైన్ టికెట్ ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి। అందుకే ప్రయాణికులకి సర్వీస్ బాగా అందించడం రైల్వే యొక్క బాధ్యత। అయితే మరొక విషయం ఏంటంటే రైల్వే రూట్స్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది। ఒక న్యూస్ ప్రకారం కాసార్గడ్ టు త్రివేంద్రం వెళ్ళడానికి వందే భారత్ యొక్క ఆక్యుపెన్సీ 183%, అంటే ప్రతి టికెట్ ఫుల్ గా బుక్ అయి ఉంటాయి। ఇప్పట్లో ఇంటర్నెట్ లో చూసినా కూడా ఏ ట్రైన్ లో ఎంత ఆక్యుపెన్సీ ఉందో తెలుసుకోవడం చాలా కష్టం। అయితే తెలుసుకోవడానికి వీలుగా ఉంటే చాలా బాగుంటుంది। ప్రయాణించడానికి ఎక్కడ ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంటే ఆ లైన్ లో ఎక్కువ ట్రైన్స్ ని ఉంచాలి। ఇంకా జనరల్ అండ్ అన్రిజర్వ్ కేటగిరీలో ప్రయాణించే వాటిలో బోగిస్ కండి కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంటాయి. ఇందులో ఇంకా చాలా క్రౌడ్ కూడా ఉంటుంది. ఇలాంటి ప్రయాణికుల సమస్యల్ని పరిష్కరించాలి. ఇంకా చాలా ట్రైన్స్ లో కోచెస్ పాతై ఉంటాయి. కొత్త కోచెస్ రిప్లేస్ చేస్తే చాలా మంది ప్రయాణిస్తారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలని అనుకుంటున్నారా? అవసరమైన ఖర్చుల్ని తగ్గించాలి, రెవెన్యూ పెంచాలి. మీరు ఎక్కడైనా ట్రైన్ లో ప్రయాణిస్తే ట్రైన్ మీద ఈ విధంగా కలర్ చూసే ఉంటారు. అయితే ఇది చాలా మంది ఉమ్మి వేసిన పాన్, గుట్కా ఇంకా ఇతర వేస్టేజ్. ఈ పాన్, గుట్కా వేస్టేజ్ ని క్లీన్ చేయడానికి రైల్వే సిస్టమ్ ప్రతి సంవత్సరం చాలా వాటర్ ని యూజ్ చేస్తున్నారు. ఇండియన్ రైల్వే సిస్టమ్ సంవత్సరానికి 1200 కోట్లు ఖర్చు చేస్తుంది ఇదంతా క్లీన్ చేయడానికి. ఇండియన్ రైల్వే డబ్బు అల్ట్రా లగ్జరియస్ ట్రైన్స్ ద్వారా ఎంత సంపాదిస్తుందో అంతకంటే 10 రెట్లు ఎక్కువగా ఈ పాన్, గుట్కా వేస్టేజ్ ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ 2 లక్షల కంటే ఎక్కువ మంది ప్యాసెంజర్స్ టికెట్ లేకుండా ప్రయాణించారు. గాయ్స్, రైల్వేకి వచ్చే బడ్జెట్ ఏదైతే ఉందో అది మనం కట్టే పన్ను నుండే వెళ్తుంది. ఇంకా రైల్వే ఎంత తక్కువ డబ్బు సంపాదిస్తే ఆ లాస్ అంతా మనపైనే పడుతుంది. ఇంకా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దీంతో మనం రోజు వాడే వస్తువుల ధర పెరుగుతుంది. కాబట్టి టికెట్ లేకుండా ప్రయాణించడం వల్ల మనకే చాలా నష్టం వస్తుంది. గాయ్స్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? రైల్వే స్టేషన్ లో చాలా సార్లు అనౌన్స్మెంట్ ఉంటుంది. ఆ అనౌన్స్మెంట్ లో రైల్వేస్ మీ ప్రాపర్టీ అని చెప్తారు. సో గాయ్స్, రైల్వే ఎవరిదో కాదు, మనందరిది. మనం కట్టే పన్నుల ద్వారానే రైల్వే నడుస్తుంది.